హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆనియన్ పకోడీ చేశాను, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎన్ని వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్. బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేసేలోపు ఇది ఆయిల్ హీట్ అవుతుందని. ఆనియన్స్ నేను 3 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను, సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్. అలాగే టేస్ట్కు తగ్గట్టు కారం. పసుపు జీలకర్ర, ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి నేను పెద్దగానే కట్ చేశాను, సన్నగా కూడా తరుక్కోవచ్చు, మా పిల్లలు తీసేస్తారన్నమాట, అందుకే పెద్దగా కట్ చేశాను. ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా రావాలి. ఇలా అయితే పకోడీ మంచిగా వస్తుంది. లూజ్గా ఉందో టైట్. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, ఇప్పుడు పకోడీ వేస్తున్నాను నేను. చూడండి, ఇలా మొత్తం విడివిడిగా వేసుకోవాలి పకోడీ, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు మాత్రం చూడండి. ఇలా మొత్తం వేసుకోవాలి. చాలా బాగుంటుంది కదా పకోడీ, బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం వేసుకోవాలి. ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటున్నాను నేను. కలుపుకుంటూ ఉండాలి, స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. కొద్దిగంత పకోడీ ఫ్రై అయినాక హైలో పెట్టాలి. ఫస్ట్ అయితే స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉడికిపోదు. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుంది కదా, మనం బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. బయట వాళ్ళు ఏం ఆయిల్ పెడతారో ఏం కథనో మనకు తెలియదు కదా, ఇలా మనం ఇంట్లోనే చేసుకోవాలి. రెడీ అయింది ఫ్రెండ్స్ ఆనియన్ పకోడీ, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ఫుల్ వాచింగ్ వీడియో.